త్రిపాఠి విద్యా సంస్థల అధినేత త్రిపాఠి కాలేజీలో బాల గంగాధర్ తిలక్ అలియస్ బాలు లెక్చరర్గా పనిచేస్తుంటాడు అయితే మధ్య తరగతి కుటుంబాలకు టార్గెట్గా చేసి విద్యను వ్యాపారంగా భావించే త్రిపాఠి ప్రభుత్వ కళాశాలను తన అధీనంలోకి తీసుకొని అక్కడికి నాసిరంగా లెక్చరర్ను నియమించి గ్రామీణ ప్రాంత విద్యార్థుల జీవితాలను నాశనం చేయాలని కుట్రపన్నుతాడు త్రిపాఠితో మీటింగ్ సందర్భంగా తనకు కేటాయించిన సిరిపురం కాలేజీలో విద్యార్థులందరినీ పాస్ చేస్తే ప్రమోషన్ ఇస్తావా అని ప్రశ్నిస్తాడు దాంతో నీ కాలేజ్లో విద్యార్థులందరినీ పాస్ చేయిస్తే నా కార్పొరేట్ కాలేజీని సీనియర్ లెక్చరర్గా ప్రమోట్ చేస్తానని త్రిపాఠి సవాల్ విసురుతాడు సిరిపురం కాలేజీలో నియమించిన బాలుకి ఎదురైన సమస్యలు ఏమిటి సిరిపురం గ్రామంలో చదువుకు దూరమైన విద్యార్థులను కాలేజీకి బాలు ఎలా రప్పించాడు సిరిపురం కాలేజీలో బయాలజీ లెక్చరర్ మీనాక్షితో ఎలా ప్రేమలో పడ్డాడు కాలేజీలో విద్యార్థులను పాస్ కాకుండా ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించిన బాలుపై త్రిపాఠి విద్వంశం ఎందుకు పెంచుకున్నాడు త్రిపాఠి పన్నిన కుట్రకు బలైన బాలు ఎలా ప్రతిఘటించాడు బాలు జీవితంలో కీలకమైన వ్యక్తి ఏఎస్ మూర్తి ఎవరు సిరిపురం విద్యార్థులకు బాలు ఎలాంటి స్ఫూర్తిని అందించాడు అనే ప్రశ్నలకు సమాధానమే సర్ సినిమా కథ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఎలాంటి త్యాగాలకు పాల్పడుతున్నారని ఎమోషనల్ ఎపిసోడ్తో సార్ కథ వీడియో లైబ్రరీలో దొరికిన క్యాసెట్స్ ఆధారంగా ఏఎస్ మూర్తిని వెతుక్కొంటూ వెళ్ళిన సిరిపురం పిల్లలకు బాలు రూపంలో ట్విస్ట్ తెలుస్తోంది అక్కడి నుంచి బాలు పాయింట్ ఆఫ్ వ్యూలో కథ భావోద్వేగంగా సాగుతుంది ఫస్ట్ హాఫ్ లో చాలా హాట్ టచింగ్ అంశాలు ఎమోషనల్ పాయింట్స్ మధ్య తరగతి కుటుంబాలపై కార్పొరేట్ కళాశాల విద్వాంసం లాంటి అంశాలను టచ్ చేస్తూ సినిమా ఫస్ట్ హాఫ్ ముగిస్తుంది ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఎమోషనల్ పాయింట్స్ చుట్టే కథ తిరిగినా దర్శకుడు కథను మరో రేంజ్కి తీసుకెళ్లడంతో దర్శకుడు తడబడ్డాడు అయితే స్క్రిప్టులో లోపాలు ఉన్నప్పటికీ వాటిని ట్రాక్ లోకి లాగి ధనుష్ వాటిని తన పర్ఫార్మెన్స్తో సవరించారని చెప్పొచ్చు విద్యార్థులను మోటివేట్ చేసిన విధానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యా బోధన ఆకట్టుకునే అంశాలుగా కనిపిస్తాయి అయితే ఎమోషనల్గా సాగే కథను మ్యాజిక్ చేసే మూమెంట్స్ లేకుండా ధనుష్ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ సినిమాను ముగించడం రొటీన్ క్లైమాక్స్ అనిపిస్తుంది ధనుష్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సార్ సినిమాకు కర్త కర్మ క్రియ అతడేనని చెప్పవచ్చు కథ మొదలైనప్పటి నుంచి చివరి ఫ్రేమ్ వరకు సన్నివేశాలను తన మార్క్ నటనతో పరుగులు పెట్టించాడు ఓవరాల్గా ఈ సినిమాకు వన్ మ్యాన్ ఆర్మీగా నిలిచాడు ఇక సంయుక్త కథకి బలంగా మారిన పాత్రలో తనవంతు సహకారం అందించింది భీమ్రా నాయక్ తర్వాత మరోసారి మంచి పాత్రలో ఆకట్టుకున్నది సమత్ ఈ సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ సీతారాం తర్వాత మరో భాగోద్వేగమైన పాత్రతో మెప్పించాడు సార్ సినిమాలో సాయి కుమార్ తనకెళ్ల భరణి అడుక్యాలం నరేష్ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు సాయి కుమార్ మరో ఇంపార్టెంట్ పాత్రతో మెప్పించాడు హైపర్ ఆది ఉన్నతసేపు నవ్వులు పూలు పూయించాడు మిగతా పాత్రలో నటించిన వారు తమ పాత్రలకు న్యాయం సాంకేతిక విభాగాల విషయానికి వస్తే జీవప్రకాష్ సంగీతం సార్ సినిమాకు స్ట్రాంగ్ పిల్లర్గా నిలిచాడు పలు సన్నివేశాలను తో అద్భుతంగా పండించాడు ఇక సినిమాటోగ్రాఫర్ యువరాజ్ మరోసారి సినిమాను అందగా తీర్చిదిద్దారు ఎడిటింగ్ విషయంలో నవీన్ నూలి తన పనిని సజావుగా ముగించాడు నాగవంశి నిర్మాతగా సితారా ఇతర బ్యానర్లు అనుపరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ప్రస్తుతం సమాజంలో విద్య అనే కుటుంబాల బలహీనతను ఆసరాగా తీసుకొని కార్పొరేట్ కళాశాలలు సాగించే అక్రమ దందాలు మాఫియా కార్యక్రమాలపై సంధించిన విమర్శనాస్త్రం సార్ ర్యాంకుల కోసం సాగించే అవినీతి బాగోతాలు గ్రామీణ ప్రాంతాలలో కులం వివక్ష అంశాలను తెరపైన చక్కగా చూపించారు నాగరిక ప్రపంచంలోకి వ్యత్యాసాలను ఎడగడుతూ విద్యా ప్రాముఖ్యతను చాటి చెప్పే చక్కటి సందేశాన్ని అందించిన చిత్రం సర్ ధనుష్ తప్ప మరొకరి ఈ రేంజ్లో చేయడం కష్టం అనే విధంగా బాలు పాత్రను అద్భుతంగా పండించాడు ప్రతి కుటుంబం చూడాల్సిన చిత్రం అని చెప్పవచ్చు ఎమోషనల్ సీన్లతో గుండె బరువెక్కిస్తుంది మదిని ఊగిసలాటకు గురి చేస్తుంది స్క్రిప్ట్ టెక్నికల్గా కొన్ని లోపాలు ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు